సో ఇది 190కి ప్లాన్ చేసుకో బ్రో, చిన్న ట్రై చేద్దాం. 190కా? ఎన్ని లాట్లు? రెండు వేసేది కదా. ఏది బ్రో ఏది? 46 100 పుట్ సారీ కాల్ ఆప్షన్, బై అబౌ 190, బై అబౌ 190, స్టాప్ లాస్ 50 పాయింట్స్. సో 180 అంటే 140, అంతే అంతే బ్రో, 140 స్టాప్ లాస్. గైస్ ఇది 50 పాయింట్స్ రిస్క్ కాబట్టి హాఫ్ క్వాంటిటీ ప్లాన్ చేసుకోండి, హాఫ్ క్వాంటిటీ ప్లాన్ చేసుకోండి. 190కి వస్తేనే, 190కి పెట్టినాను చూడండి, 190కి వస్తేనే. యాక్చువల్ స్టాప్ లాస్ ఇదే అండి. సో ఈ ఈ లెవెల్ మనం పెట్టలేం కాబట్టి, మనకు అంత లగ్జరీ లేదు కాబట్టి, సో సంబాటి రిస్క్ తీసుకుంటున్నాం అంతే. తీసుకోమంటారా అంతే? ఇది ఒక లాట్ ట్రై చేయండి, ఒక లాట్ ట్రై చేయండి. యాభై పాయింట్ అంటే ఎంత? 1500. 750 ఒక లాట్తో, 750 అంతే, పెద్ద రిస్క్ ఏం లేదు. 50 పాయింట్ తర్వాత నిదానంగా మనము ఇవన్నీ మనం ఏంటంటే టూ లాట్స్తో ప్రయోగాలు చేయడానికి ట్రై చేస్తాం, ఎందుకంటే అప్పుడు ట్రైలింగ్ చేయడానికి కంఫర్ట్ ఉంటుంది. ఫస్ట్ కొంచెం ఒక లాట్తో ట్రై చేయండి, తర్వాత చూద్దాం. ట్రిగ్గర్ అయింది బ్రో. స్టాప్ లాస్ పెట్టేయండి బ్రో, స్టాప్ లాస్ 140. ఏం బ్రో అది, టార్గెట్ రీచ్ అయిన తర్వాత రివర్స్ అవుతుంది? ఏం బ్రో, ఎంట్రీ అయిన తర్వాత రివర్స్ అవుతుంది అంటే? రివర్స్ అంటే అది చిన్న చిన్న స్పైక్స్ అవి కామన్ కదా బ్రో, అట్లా ఏం లేదు, మన కోసం ఏం రావట్లేదు, అది చిన్న చిన్న వస్తూ ఉంటాయి, అది కామన్. అంటే వీక్ హ్యాండ్ ఎలిమినేషన్స్ కూడా ఉంటాయి, కొంతమంది ఉంటారు భయపడి ఎగ్జిట్ అయ్యేవాళ్ళు, వాళ్ళ కోసం కూడా అట్లా జలకలు ఇస్తూ ఉంటుంది. ఒక పెద్ద క్యాండిల్ వస్తే బాగుంటుంది, బేస్ క్రియేట్ చేస్తుంది కదా, మళ్ళీ బేస్ క్రియేట్ చేసి ఒక మంచి క్యాండిల్ వస్తుంది ఏమో. ఒక బేస్ క్రియేట్ వస్తుంది నార్మల్గా 0.6 మంది రిజెక్షన్ కదా అవుతుంది. ఇక అదే ఆ ట్రేడ్ మీద ప్లాన్ చేస్తున్నాం మనం, దానికి ట్రాప్ అవుతుందనే ప్లాన్ చేసాం ఎంట్రీ, ట్రాప్ ట్రేడింగ్ మీద తీసుకున్నాం అంతే. మనం ట్రాప్ అయితే ఖాళీ, ఒక్కటన్నా మంచిది మాట్లాడేసాం. బ్రో మీరు ఎలా చెప్తున్నారు అంటే, సింహం బోల్ తలకాయ పెట్టేసిన తర్వాత ఈ సింహం నేను కనవకుండా నువ్వు బయట రావాలన్నట్టు చెప్తాను. లేదు వస్తుంది వస్తుంది వస్తుంది, నువ్వు చూస్తా ఉండు, ఈ సింహం చేత కరిపించుకోకుండా బయటపడతాము. కాకపోతే బోన్కి గేటు చాలా పెద్దది, కాకపోతే చిన్న గేట్లోంచి మనం దూరేద్దాం. స్టాప్ లాస్ చిన్నదే తీసుకున్నాను, 90 పెట్టలేను. 90 అంటే మళ్ళా 90 నుంచి 50 పాయింట్స్ ఎక్స్ట్రా ఉంది, 100 పాయింట్స్ పెట్టాలి, అంత వద్దని చెప్పి వదిలేసాను అంతే. ఈ ఆఫ్తోనే మనం ట్రై చేస్తున్నాం, ఈ సగంతోనే ట్రై చేద్దాం, సగంతో ట్రై చేసి పెద్దది తీసుకుందాం. స్టాప్ లాస్ 151 ఎంత? 140, 140. ఇంకా ఆరామ్సే కూర్చోండి, ఒక 100 పాయింట్ల క్యాండిల్ తీసుకొద్దాం. ఎట్లాగా ఒకటే 100 పాయింట్ల క్యాండిల్ ఏముంది చూడండి, ఇప్పుడు మార్కెట్ ఎక్కడ వెళ్తుందండి బయటికి చూడు, అది వెళ్తున్నట్టే ఉంటది కానీ వెళ్ళదు. దాన్ని చూడబాకండి, నన్ను వదిలేసాను సార్, టార్గెట్ కొట్టిద్దా సార్. లక్ష్మీరావు పెద్ద సార్ వెనక చూడను సార్, మా పని తగ్గిపోయింది. గైస్ 1:1 అయితే 240.
ట్రైలింగ్ స్టాప్ లాస్ లే ట్రైలింగ్ స్టాప్ లాస్ ట్రైలింగ్ స్టాప్ లాస్ అక్కడికి వెళ్ళిందంటే 240 కి వెళ్ళిందంటే కాస్ట్ కాస్ట్ నేను ఇంకా అది అది కానీ అంతే ఫాస్ట్కి వెళ్ళిపోయింది అనుకుంటే చూద్దాం తర్వాత చూద్దాం ముందు టార్గెట్ కోట్ని మధ్యలో ఎందుకు డిస్కషన్స్ దాని కోపం వస్తుంది దిస్ ఇస్ కాల్డ్ ఫ్యూచర్ ప్లాన్స్ సో 1500 రిస్క్ ఉంటుంది వస్తే మంచిగా తీసుకుంటాం లేదంటే లేదు ప్రశాంతంగా ఉంటే లాట్ సైజ్ తక్కువ అంటే మనకు మన రిస్క్ మన కంట్రోల్లో ఉంటే మన మైండ్ సెట్ కంట్రోల్లో ఉంటుంది టెన్షన్ పడము అది లాస్ వస్తున్నా టెన్షన్ పడము ప్రాఫిట్ వస్తున్నా టెన్షన్ పడము ఇది దీన్ని 100 పాయింట్లు ఎట్లా కొట్టాలండి నవీన్ చేత 100 పాయింట్లు కొట్టాలి బ్రో ఇది ఆర్డర్ బ్లాక్ వచ్చింది బ్రో మళ్ళీ అక్కడికే వచ్చి మళ్ళీ రిజెక్షన్ తీసుకుంటుంది అది మళ్ళీ ఇక్కడ నుంచి బ్రేక్ అయిందంటే మంచిగా వెళ్తుంది నీ చేత 100 పాయింట్ ఈ ట్రేడ్ కొట్టించాలి బ్రో అట్ట ఒకటి టార్గెట్ 390 పెట్ట 390 200 పాయింట్లు పెట్టినారు ప్రతిసారి 200 పెడతానా ఒకసారి అన్నా 200 కొట్టలే కొట్టకపోనా కొట్టకపోవా ధైర్యం నమ్మకం అప్పుడే నెట్వర్క్ ఇష్యూ కానీ రాకపోయినది అది నిజంగా 200 పాయింట్లు హిట్ అయిపోయింది అది అవునవును 200 పాయింట్లు ఊరికే కొట్టేసి ఉంటుంది అదే ఎందుకంటే అది 1 క్లిక్ ఉంది అదే క్యాండిల్ అయిపోయింది గైస్ ఇక్కడైతే బేస్ మంచి బేస్ క్రియేట్ చేస్తుంది ఇది ఎట్టు సైడ్ మూవ్ అవుతుందో తెలియదు కానీ మంచిగా ఒక మంచి క్యాండిల్ అయితే రాబోతుంది త్వరలో ఒక మంచి క్యాండిల్ రాబోతుంది బ్రో పైకి కానీ కిందకి కానీ వచ్చేసింది కొట్టేసింది టార్గెట్ ఏం చెప్పండి ఎగ్జిట్ అయిపోమంటారా 50 పాయింట్లు కంఫర్టే కదా బుక్ చేసుకో మళ్ళీ ఇంకెప్పుడైనా చూసుకుందాం లేదు ఈ ట్రేడ్ మంచిది అనిపిస్తుంది నాకు కాస్ట్ కాస్ట్ పెట్టేసి మంచిది అనిపిస్తుంది ఏమైనా చెప్పండి 240 పెట్టే 240 పెట్టేసి 240 పెట్టేసి నెక్స్ట్ టార్గెట్ 300 300 డన్ 300 బుక్ చేసుకోండి బ్రో 280 ఉంది బ్రో ఓకే అయితే కాస్ట్ 250 పెట్టేసి 250 పెట్టేసి అయ్యో బుక్ చేయను ఎవరైనా ఉన్నారా 250 పెట్టేసుకొని ట్రయల్ చేయండి హాఫ్ క్వాంటిటీ ఎవరైనా ఉంటే సరోజా ఎవరైనా ఉంటే 350 టార్గెట్ నువ్వుంటే 250 స్టాప్ లాస్ బ్రో 250 గైస్ 300 ట్రైలింగ్ స్టాప్ లో 300 ట్రైలింగ్ స్టాప్ లో 300 బ్రో కవర్ అయిపోయినా అయిపోయింది బ్రో పచ్చగా వచ్చాయనా బ్రో అయ్యా కవర్ కాలేదని చెప్తే నరికేసి ఉంటా బుక్ చేయండి అన్న ట్రైలింగ్ అని చెప్పి ట్రైలింగ్ చేసుకొని ఉంటా ఇది కూడా ఒక లాటే ఉంది దాన్ని ఏం చేస్తాం అందుకే 100 పాయింట్లు వచ్చి 110 పాయింట్లు చాలదా 280 బుక్ అయింది చాలలేదు 100 పాయింట్లు 192 ఒక్కడు 8 పాయింట్లే కదా నువ్వేం పెట్టున్నావు 8 పాయింట్లు అయినా డబ్బు డబ్బే కదా అమ్మాయా ఫైనల్లీ గ్రీన్ పెట్టండి పెట్టండి ఇప్పుడు వదలండి స్క్రీన్ షాట్స్ అందరు పాజిటివ్గా వచ్చేసారు జీచ్ ఓకే యువర్ లైవ్ ట్రేడింగ్ ఫాలోయింగ్ యూట్యూబ్ థ్యాంక్ యూ బ్రో బుక్డ్ 100 పాయింట్లు 100 పాయింట్స్ థ్యాంక్ యూ గైస్ మిగతా లేరే ఏందండి ఇంకా 680 ఉన్నారు లేదు 4 ఉంచలేను కదా నేను 4 ఎగ్జిట్ అయ్యి కానీ 100 పాయింట్లు కదండి నేను అది 180కి 185కి ఎగ్జిట్ అయ్యాను 2 లాట్స్ మళ్ళీ లాస్ అయితే కష్టమే 185కి ఎగ్జిట్ అయిపోయారా
అవునవును 190లో ఎంట్రీ 310లో వా 120 పాయింట్స్ శభాష్ ట్రైలింగ్ 310 310 బ్రో ఏడ బ్రో ఏడా తర్వాత సిఈ ట్రేడ్కి ప్లాన్ చేశాను బ్రో గ్రేట్ బ్రో బ్రో నేను కూడా సిఈకి మార్చాను కదా బ్రో మీకు లైవ్లోనే చెప్పాను మీకు అంత సీక్రెట్ ఏం దీంట్లో 6000 అండి మార్నింగ్ 3000 4000 అట్లా ఉండే కదా మీకు 9000 within 4 days 20k తో మోర్ దెన్ డబుల్ ఛాలెంజ్ కంప్లీట్ గుడ్ బ్రో సభాష్ గ్రేట్ బ్రో మధుసూదన్ గారు బ్రో నవీన్ బ్రో చెప్పు బ్రో ఇదో ఈ ట్రాప్ దిస్ ఈస్ ట్రాప్ సింహం తలకాయ పెట్టి డబ్బులు తీసుకొచ్చాం తీసుకొచ్చినాం బాగానే ఉంది ఇంకా కావాలా సరిపోవట్లే సార్ మీ దగ్గరికి ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అయ్యా నార్మల్గా అయితే ఇక్కడ చేసే 0.6 లెవెల్ మీద సెల్లింగే కదా అయ్యా షార్ట్ కదా చేస్తాం మనం అవునవును ఇక్కడ ఇక్కడ ట్రాప్ తప్పించుకొని 100 పాయింట్లు క్యాప్చర్ చేసామంటేనే గొప్ప మనం సో ఇక్కడ తప్పించుకోవడమే కాకుండా మనం డబ్బులు వచ్చాయి ఇంకేం మనకు బ్రో డైరెక్ట్ గా రా బ్రో బ్రో డైరెక్ట్ గా రా డైరెక్ట్ గా అంటే బెంగళూరుకా బయలుదేరదాం బ్రో ఏం చేస్తావు బ్రో ఆడ కూడా ఉంటే రూమ్ లో కూర్చోని ఇంట్లో కూర్చోని ఇంట్లో పంపిరు బ్రో గైస్ ఇది ఇండికేటర్ ట్రేడ్స్ కాదు ఓకేనా ప్రైస్ యాక్షన్ ట్రేడ్స్ మీకు సైకాలజీ బేస్డ్ ట్రేడ్స్ ఇది ఎవడైనా మీకు పాయింట్ క్లియర్గా మీకు రెసిస్టెన్స్ ఉంటే ఎవడైనా షార్ట్ చేయమని చెప్తాడు సో మనం దాని మీదే అంటే గొడవ పెట్టుకొని మరీ ట్రేడ్ తీసుకున్నాం సర్లే బ్రో ఎందుకు కూలి తిడతావు నిన్ను నిన్ను కాదు నేనేం తిట్టలే చెప్తున్నా నీ చేత బుక్ చేపిస్తానని చెప్పాను కదా చేసాం మంచిగా హ్యాపీ.